గోకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినా ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ లంచ్కి పిలుస్తారు, ఆంటీ అంకుల్ అన్నయ్య అని వదిన. అయితే ఆంటీ అని వదిన కుక్ చేస్తారు, బాబా బాబా వేరే లెవెల్. అయితే ఇంకా వెంటనే లేట్ చేయకుండా దీప్తి, నేను, ఆకర్ష్, గోకుల్, ఆబ్వియస్లీ గోకుల్ ఇంట్లోనే, నవ్యవర్ణ కూడా రావాల్సింది బట్ దే కుడెంట్ మేక్ ఇట్. అట్ ద సేమ్ టైం ఫుల్ వెరైటీస్, మా ఉక్యోగాడు కూడా ఉన్నాడు. సో చక్కగా రైస్, ఆ రైస్లో పాటు ప్రాన్స్, ప్రాన్స్తో పాటు గోపి 65, ఇంకా దీప్తి అయితే ఏదో ఒక పని చేయాలి కదని చెప్పి కిచెన్లోంచి సాంబార్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టింది. అండ్ ఆకర్ష్ ఏం చేయాలో తెలియక కత్తి పట్టుకున్నట్టు ఇటు తిరుగుతున్నాడు. సో వీ ఆల్సో హ్యావ్ మటన్, మటన్తో పాటు సాంబార్ చేశారు. అదిదా సాంబార్ సాంబార్ అన్నట్టు ఫుల్గా లాగించేసాం. అయితే వీళ్ళందరి మధ్య నేనెందుకున్నానని మావాడు అనుకుంటున్నాడు. అంతేకాకుండా ఒక క్రేజీ పెరుగు పచ్చడి చేస్తాడు, అదైతే అమృతంలా ఉంటుంది. అంకుల్ ఒక స్వీట్ కూడా చేశారు, అది నేను రికార్డ్ చేయలేదు. ఫుల్గా తినేసి హ్యాపీగా స్పెండ్ చేసాం టైం.